నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గాజువాకలో గ్రేటర్ విశాఖపట్నం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలాపురం శాసనసభ్యులు, ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రవీందర్ రెడ్డి. విజయనగరం జిల్లా శృంగవరపు కోట దేవీబొమ్మ జంక్షన్ రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించిన ప్రభుత్వ యంత్రాంగం. శుక్రవారం ఘనంగా గాంధీయన్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శాస్త్రి జయంతి. ఈ కార్యక్రమంలో శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బుల్లయ్య కాలేజ్ ప్రిన్సిపాల్ జిఎస్కే మూర్తి. గాజువాక నుంచి సబ్బవరం తరలిస్తున్న సుమారు 50 బస్తాల రేషన్ బియ్యాన్ని నర్వా వద్ద పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. గ్రేటర్ విశాఖపట్నం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలాపురం శాసనసభ్యులు, ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రవీందర్ రెడ్డి, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సత్యజ్యోతి కుమారెడ్డి, దొరరెడ్డి. అనంతరం కమలాపురం శాసనసభ్యులు మాట్లాడుతూ లారీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను అన్ని విధాలా ఆదుకుంటారని, యూనియన్ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండాలని, పార్కింగ్ సమస్య గురించి ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగిందని, ఈ సమస్యపై ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ సాయి కృష్ణారెడ్డి, శ్రీలేఖ ట్రాన్స్పోర్ట్ ఏ శ్రీనివాసరావు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే శ్రీలేఖ ట్రాన్స్పోర్ట్ ఈ సమయం లేకపోయినప్పటికీ మా మీద అభిమానంతో ప్రేమతో మీరు ఎంతవరకు మాకు సమయం గడిపినందుకు, అలాగే ఇంకోసారి కూడా మీరు లాంటిది. అందులో వైజాగ్ అంటే మేమంతా కూడా నేను చిన్నప్పుడు అనుకుంటా ఇక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము పోరాడేటప్పుడు మేమంతా కూడా చిన్నప్పుడు ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళం అనమాట. సో తప్పకుండా ఒక మంచి సిటీ విడిపోయిన తర్వాత ఒక మంచి సిటీ ఆంధ్రప్రదేశ్లో. సో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పటికే ఐటీ రంగం అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, మిగతా స్టీల్ ప్లాంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా గంగవరం పోర్ట్ అయితేనేమి, మిగతా కొన్ని యూనిట్లు మూసుకోవడం అనేది బాధాకరం. సో అవన్నీ కూడా ఉండింటే ఇంకా బాగా ఉండు. సో ఏదేమైతేనే జరిగిపోయింది జరిగిపోయింది. సో ఇవన్నీ కూడా బాగా ఉంది. దీనికి అన్ని దానిలకు మనమే వెనుకలాంటి వాళ్ళం అన్నమాట. సో తప్పకుండా మీరందరూ కూడా చేస్తున్నా, ఎందుకంటే ఇంతకుముందు ఒక అసోసియేషన్ ఉండేదని చెప్పడం జరుగుతుంది. సో ఆ అసోసియేషన్ అంతా కూడా ఇన్యాక్టివ్గా ఉన్నందువల్ల ఒక కొత్త అసోసియేషన్ను మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే యాక్టివ్గా లేనప్పుడు మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయి అవి సాల్వ్ చేసే కార్యక్రమం, అధికారుల దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేసే కార్యక్రమం అసోసియేషన్ అనేది చేయాలి. అది చేయనప్పుడు మనం ఆ అసోసియేషన్లో ఉండి కూడా నామమాత్రంగా ఉంటే ఉపయోగం లేని విషయం అన్నమాట. సో తప్పకుండా మీరు ఒక మంచి శుభపరిణామం, మీరు ఒక కొత్త అసోసియేషన్ పెట్టుకోవడం, దానికి మా సాయి కృష్ణారెడ్డిని పెట్టుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం అన్నమాట.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట దేవీబొమ్మ జంక్షన్ నుంచి పుణ్యగిరి రైల్వే గేట్ వరకు తార్ రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన షాపులను ప్రభుత్వ యంత్రాంగం తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. అంతటి ముందు కానించి కూడా మేము ఇక్కడ బతుకుతాం. గాంధీనగర్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శాస్త్రి జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బుల్లయ్య కాలేజ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ జిఎస్కే మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలు ఆయన పాటించేవారని కొనియాడారు. పేద విద్యార్థులకు తన జీవితం నుండి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి వారికి విద్యను తోడ్పాటును అందించి ఎందరికూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గుడ్ గవర్నెన్స్ పై విద్యార్థులపై ముఖాముఖి నిర్వహించారు. Anniversary of our founder of Gandhi Center, who was a freedom fighter, trade union leader, and a humanist who spent all his even pension for the good of the society. We miss him and we thank him for the idea of founding this particular institution with all good values. Spreading good values is the idea of Gandhi Center. Yes, peace and non-violence are two important things that we need in this country, in the world. We have just completed 150 years of Mahatma Gandhi's birth anniversary, but we are killing him every day by not following I want you to take it forward, spread these values across in the campus as ambassadors, is to take active part in this session. Okay, as all of you are aware and know the background, today, in fact, tomorrow is the birthday of Saskia. We have 2022, today is 100th birthday year. 100th birthday year is going to be his 97th birthday. Every year it is usually some program or the other is organized. And he was a great visionary, but he was also a humanitarian. Once again, I bring this NSS concept here. He always thought in terms of supporting his fellow human beings.
ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన సన్మాన సభను విజయవంతం చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను గురించి నలుగురు మాజీ న్యాయమూర్తులకు ఉన్నత పదవులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ముఖ్య నాయకులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాం విచ్చేచున్న ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో బాబురావు, మల్లి సింహాద్రి, బలరాం, శాంతారావు పాల్గొన్నారు. వచ్చేస్తా బాగోదు కదా, ఖాళీ ఉంది ఒక్కడు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇంతకులు రాంబాబు గారు, సీఎల్ నాగేశ్వర గారు, మణి చిన్నారావు గారు, మణి సింహాద్రి గారు, కార్యక్రమం ఈరోజు రేపు 17వ తారీఖు అంటే ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ తరఫున ముగ్గురు విశ్రాంతి న్యాయమూర్తులకి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ పదవులు ఇచ్చి గౌరవప్రదంగా వారికి అలంకరించినటువంటి ఈ శుభ సందర్భంలో ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లో ఒక భారీ సన్మాన సభ, సుమారు 10,000 మందితో ఒక భారీ సన్మాన సభ ఏర్పాటుకు మేము సన్నద్ధమయ్యాము. దానికి జస్టిస్ వి ఈశ్వరయ్య గారు ఈ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్కి సంబంధించి ఫౌండర్ చైర్మన్ అయినా, ప్రస్తుతం ఆయన ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే జస్టిస్ రాజా ఇలాంగో భవన నిర్మాణ కార్మికులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. డిఆర్ఎం ఆఫీస్ నుండి ఊరేగింపుగా భవన నిర్మాణ కార్మికులు జీవీఎంసీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి డి వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప ఇసుక తవ్వకాలు భవన నిర్మాణ కార్మికులకు కష్టాలు దాపురించాయన్నారు. ఇసుక పోలీసు వస్తుందని, ఇక సమస్యలకు కూడా ఇసుక అందుబాటులో ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఇసుక అందుబాటులోకి రాకపోవడం శోచనీయమని అన్నారు. మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చూశామని, కానీ ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చూస్తున్నామని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో 6 నెలలుగా భవన నిర్మాణ కార్మికులు పస్తులతో ఉన్నారు. వాళ్ళకి ఇసుక లేకపోవటం వలన పనులు లేవు. ఈరోజు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత ఇసుక విధానం. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ మాఫియాని, ఇసుక మాఫియాని నేను అరికట్టదలిచానన్నారు ఆయన. మేమంతా ఆహ్వానించాం, సంతోషించాం, కానీ ఆ పేరుతో ఇసుకని ఆపేయటం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇదే ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యం ఆపిందా? ఆపలా. పైగా ఈరోజు చెప్తున్నారు వర్షాల వలన మొత్తం ఏంటంటే ఇసుక సరఫరా ఆగిపోయిందని. నేను అడుగుతున్నా, 15 తర్వాత వర్షాలు పడినాయి, మీ ప్రభుత్వం మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా ఎందుకని ఇసుకని తవ్వి రీచ్ల్లో కానీ పాయింట్లో కానీ నిల్వ ఉంచలేదు? రెండోది, ఈరోజు ప్రభుత్వం వర్షాల వలన కాదు, మొత్తం పైన ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాల్లో కానీ వర్షాలున్నా ఇసుక సరఫరా అమలు జరుగుతుంది. మీరు ఎందుకని ఇసుకని తీయటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలా? అంటే ఈరోజు ప్రభుత్వ అసమర్థతకి, ఆకలి బాధలకు గురి అయినటువంటి భవన నిర్మాణ కార్మికులకి శిక్ష ఇవ్వటం సరైనటువంటిది కాదు. ఈరోజు ప్రభుత్వం ఉపాధి లేనటువంటి మత్స్య కార్మికులకి మేము నెలకి 10,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెల్లిస్తున్నారు. సంతోషం, ఆహ్వానిస్తున్నాం. 6 నెలలుగా పని లేనటువంటి భవన నిర్మాణ కార్మికులకి పని చూపించాల్సిన బాధ్యత మీది కాదా? పని చూపించలేకపోతే పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత మీది కాదా?
అందుకే ఈరోజు మేము అడుగుతున్నాం 10,000 పరిహారం ఇవ్వాల్సిందే. ఆ రకంగా ఇవ్వకపోతే ఇంతమంది ఆకలి బాధకి కారణమైనటువంటి మీకు వాళ్ళ ఉసురు ఖచ్చితంగా కొట్టి తీరుతుంది అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 800-80-300-33. నువ్వేంటి ఈ టైంలో? పదా పెళ్లి చేసుకుందాం. జాబ్ వచ్చేందరకు పెళ్లి కుదరదని చెప్పాను కదా. మనకు జాబ్ వచ్చేసిందమ్మా. ఎలా? ఆన్లైన్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కి 30,000, ఇంటర్వ్యూకి 20,000, ఆఫర్ లెటర్ కి 10,000. కొట్టేశా, జాబ్ పట్టేశా. జాబ్ ఇచ్చేవాడు మీకు సాలరీ ఇస్తాడు, మీ దగ్గర తీసుకోడు. ఆన్లైన్ ఫేక్ కన్సల్టెన్సీలో జాబ్ కోసం డబ్బులు కట్టి మోసపోకండి. మీ వాళ్ల ముందు నవ్వుల పాలు కాకండి. మావయ్య, ఆ డబ్బా ఫోన్ వద్దొచ్చు కదా. ఏం చేయమంటారా మరి? నీకోసం ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేశాను. ఐఫోన్ 60,000 రా. ఆన్లైన్ ఆఫర్ లో 20,000 బుక్ చేశాను. 20,000? ఐఫోన్ ఆన్లైన్ సైట్స్ లో పెట్టే కార్, మొబైల్ తదితర ఫేక్ ఆఫర్స్ కి అట్రాక్ట్ కాకండి. మీ విలువైన సొమ్ముని సైబర్ నేరగాళ్ల జేబులోకి వెళ్ళనివ్వకండి. వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. గాజువాక నుంచి సబ్బవరం తరలి వస్తున్న సుమారు 50 బస్తాల రేషన్ బియ్యాన్ని నర్వా వద్ద పట్టుకున్న విజిలెన్స్ అధికారులు, వీరి వద్ద నుంచి ఒక ఆటో, ఒక ఓమినీ వ్యాన్, గాజువాక ప్రాంతానికి చెందిన బొట్టు కొచ్చారావు, సబ్బవరం ప్రాంతానికి చెందిన కడియం వీరబాబు నుండి పట్టుకుని పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం అయ్యా కోనేరు దక్షిణ గట్టులో కొలువై ఉన్న శ్రీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఈశ్వరుని జన్మ నక్షత్రం అరుంధతి నక్షత్రం సందర్భంగా శ్రీ మహారుద్ర సహిత మహాసంప్రోక్షణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి పూజ, పుణ్యావచనం, గోపూజ, రుద్ర కలెక్షన్ మండపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎవరైతే 41 రోజులు 108 ప్రదర్శనలు ఈ ఆశ్రమ ఉక్షమనకు చేసి వారి కన్నా దోషమును తొలగి సకల సౌకర్యాలు పొందుతారని ఒక నమ్మకం. Thank you.
విశాఖ ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఇసుక నిల్వ కేంద్రాన్ని శాసనసభ్యులు యువి రమణ మూర్తిరాజు శనివారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇసుక పంపిణీ వ్యవస్థను తప్పుతో పట్టిస్తే సహించేది లేదని అన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఇసుకను ఉంచామని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇసుకను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటే, మరొక పక్క చంద్రబాబు నాయుడు ఇసుకపై 12 గంటలు దీక్ష చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ బాబుకి అమ్ముడుపోయి ప్రభుత్వంపై చిందులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగు భాషకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని వెంటనే మానుకోవాలని అన్నారు. మన రాష్ట్రం దాటితే ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సిన రోజులు ప్రస్తుతం ఉన్నాయన్నారు. పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కడ పిల్లలన్నా తెలుగు మీడియం లో చదువుకుని ఉన్నారో చెప్పండి. ఒక్కడ చేయత్వం ఎవరు లేదు. మరి వాళ్ళ పిల్లలు ఎందుకంటే మన పిల్లలు అమెరికాలో ఉండాలా, మన పిల్లల్లో ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు చేసుకోవాలా, మన పిల్లలు ప్రపంచ దేశాలు అన్ని తిరగాల. తెలుగు భాష గొప్ప భాష ఏది కాదమ్మ. ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ భాష, నాకు అందులో ఒక ముక్క అర్థం బీగా చదువుకున్నాను. మరి ఏం చెప్పండి, నాకే సిక్కు. ఇవాళ నాకు అదే చదువుకోవడం ఇంగ్లీష్ ఆడితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాలు దున్ని దొరకదు. ఆంధ్ర రాష్ట్రం దాటితే బయటకు వెళ్తే ఎక్కడా బతకలేదు. ఎక్కడ ఒక సోడా కూడా అడగలేదు. అడిగినా చెప్పరు సోడా అంటే గడి ఇలా 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 అనుకోవడం తప్ప. మన ట్రాన్స్పోర్ట్ తో కూడా కలిసి 600 ఇందులో సగం రేటుకి దగ్గర మన శాండ్ అంతా రావచ్చు. మనకు సరిపోతు కూడా కాకపోతే పూర్వంలాగా మరి అక్కడి నుంచి దొంగతనం పట్టుకుపోతే ఎవడో ఒకరు ఇద్దరు జీల్చర్ చేయించారు. టక టక టకలు ఆడతా 2 రోజుల్లోనే కార్యరూపం దాల్చి ఇమీడియట్ గా ఇవాళ నిన్న డెసిషన్ తీసుకోవడం, ఇవాళ ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం పూర్తిగా ఈ విధంగా ఈ పాయింట్ తెచ్చుకున్నా సరే దీనివల్ల మనకు వచ్చేసీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ చాకర్లు కానీ మంగళ కానీ చెట్టుపల్లి వీళ్ళందరూ తెచ్చుకోవాలనుకుంటే చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ శాండ్ ఇంత ఖరీదైన శాండ్ కొనుక్కొని కట్టుకోవడం కొంచెం కష్టం. అందువల్ల వాళ్ళ కోసమే ఇప్పుడు మన ర్యాంపులు అన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. కొంచెం నీళ్లు తగ్గితే ఒక 5-6 రోజుల్లో వారం రోజుల లోపలే అవన్నీ ర్యాంపులో ఓపెన్ చేయిస్తాం. వెళ్ళి క్రికెట్ అయింది 3680 కిలోమీటర్లు నచ్చేది. అటువంటిది ఏదైనా ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ఎవడన్నా అర్చిస్తారు తప్ప మా శాండ్ రావట్లేదు. శాండ్ అప్పటికే సప్లై ఈయన దేశం మొదలెట్టినట్టుగా శాండ్ ఫుల్ గా సప్లై స్టార్ట్ అయింది. ముందు ఎంఆర్ఎఫ్ దారు అనుకున్నారు, పొద్దున ఇప్పుడు వర్షాలు వస్తే అక్కడ మునిగిపోతుంది కదా అని. తర్వాత దగ్గరలో ఎక్కడ లేక ఇప్పుడు ఈ ఎలాగా ఇది ఎక్విటీలో ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఎస్సీజెడ్లో ఉన్న దగ్గరలో ఉన్న అన్ని ఊళ్ళు ఖాళీగా ఉంటుంది. లేకపోతే ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువైపోయింది మనకి సిటీలో. చూడండి మొన్నటి నుంచి అప్పుడే 5-6 రోజుల నుంచి కలెక్టర్ గారితో చెప్తుంటే మీ చిన్న పొరపాటుగా మాట్లాడటంలో కలెక్టర్ గారు ఆ పాయింట్ పట్టుకుని నన్ను మీకు ఎందుకు సార్ ఎంత బోల్డ్ రిక్వైర్మెంట్ ఉంది, మాకు బోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఇక బాగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయంటే అబ్బాయి పోయి వాళ్ళకి మనం ఇవ్వం కదా. మరి వాళ్ళకి అవసరం అయితే మనం పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన రాజమండ్రి వీళ్ళందరూ కలిసి పొర చల్లుతూ మరి ఏమైనా సరే శాండ్ గురించి వాళ్ళు మేము ఉద్యమం చేస్తామని మొదలుపెట్టి మరి ఉద్యమం మొదలెట్టారు. జీవీఎంసీ 69వ వార్డ్ పల్లి నారాయణపురం చల్లని తల్లి శ్రీ నూకాంబిక ఆలయంలో శ్రీ స్వామి అయ్యప్ప భక్తి పీఠం వారి ఆధ్వర్యంలో కార్తీక మాసంలో మాల వేసుకున్న స్వాములకు, భవానీలకు, శివశక్తులకు నిత్య అన్న సంరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అన్న సంరాధనను రోజుకో భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఆర్థిక సహాయం అందించిన వంటి ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ శ్రీ సరగడం సురేష్ గారు, లక్ష్మీ దంపతులు వారి ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా సురేష్ గురుస్వామి మాట్లాడుతూ ఈ నిత్య అన్నదానంకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న భక్తుల అయ్యప్ప కృప ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. ఈ అన్న సంరాధనలో గురుస్వామి వంటి బొట్టు సత్యనారాయణ స్వామి, రామస్వామి, వరాల స్వామి, ఎంకేఎం, బీబీఆర్ యూత్, లక్ష్మీనగర్, ఇంద్రానగర్ వారు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ప్రహ్లాదపురం నవకాలమ్మవారి టెంపుల్ దగ్గర ఈ కార్తీక మాసం మొదలుకొని ప్రతిరోజు ఈ ఇక్కడ ఉన్న స్వామి అయ్యప్ప శ్రీ స్వామి అయ్యప్ప భక్తిపీఠం వారు ప్రహ్లాదపురం వారి ఆధ్వర్యంలో ఆ భక్తిపీఠంలో 3 గురుస్వాములు ఉన్నారు. పెందుర్తి మండలం చినముషివాడ సప్తగిరి నగర్లో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గైరమ్మ సారి సంబరాలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.
చిన్న చిన్న ముషిడివాడ, శ్రమశక్తి నగర్, సప్తగిరి నగర్ చెందిన మహిళలు వివిధ రకాల మిఠాయి పల్లెలతో తరలివచ్చిన కాలనీ వాసులు నలుమూలల నుండి తదుపరి మిఠాయిలను గౌరి పరమేశ్వరులకు నివేదించారు. ఈ కార్యక్రమంలో గౌరి సేవా సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ గౌరీ ప్రభుత్వం చేస్తుంటారు. ఆ భాగంగానే ఈసారి కూడా ఉత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించారు. అలానే మేమంతా కలిపి ఈ యొక్క గౌరీ కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నాము. అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఉంటాయి కాబట్టి దీనికి కూడా మీరంతా కూడా ఉపయోగించుకుందిగా మరి కోరుతున్నాం. అలానే రేపు శనివారం నాడు వార్త ముగించే హెడ్లైన్స్ మరొకసారి. రాజమాకలో గ్రేటర్ విశాఖపట్నం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలాపురం శాసనసభ్యులు, ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రవీందర్ రెడ్డి. విజయనగరం జిల్లా శృంగవరపు కోట దేవీ బొమ్మ జంక్షన్ రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించిన ప్రభుత్వ యంత్రాంగం. శుక్రవారం ఘనంగా గాంధీయన్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శాస్త్రి చెల్లింది. ఈ కార్యక్రమంలో శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బుల్లయ్య కాలేజ్ ప్రిన్సిపాల్ జిఎస్కే మూర్తి. గాజువాక నుంచి సబ్బవరం తరలిస్తున్న సుమారు 50 బస్తాల రేషన్ బియ్యాన్ని నర్వా వద్ద పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.